మన ఛానల్ వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మనం చాటపర గ్రామంలోని యేసుక్రీస్తు ప్రార్థన మందిరంలో ఉన్నాము. ఇప్పుడు బ్రదర్ జోసఫ్ గారితో తన యొక్క సాక్ష్యాన్ని మనం పంచుకోవాలనుకుంటున్నారు. ఒకసారి ఆయన మాటల్లోనే మనం విందాం. యేసుప్రభు నామంలో అందరికీ సర్వశుభాలండి. నా పేరు అంతకుముందు గంగాధర వీర వెంకట శివప్రసాద్ అండి. ఇప్పుడు నేను బాప్తిసం తీసుకున్న తర్వాత అంటే దేవుళ్ళు వచ్చిన తర్వాత నా పేరు జోసఫ్గా మార్చుకోబడిందండి. నాకు ఇంతకుముందు పెద్ద పేరు ఉండే గంగాధర వీర వెంకట శివప్రసాద్. ఎందుకంటే అంత పేరు ఎందుకు చెప్తున్నానంటే మా నాన్నగారు పెద్ద పేరు సంపాదించాలని చెప్పి అంత పెద్ద పేరు పెట్టారండి. అందుగురించి అనమాట. అసలు పెద్ద పేరు అంటే ఏంటని పిచ్చి మనస్తుడు ఉండేవాడిని ఇంతవరకు దేవుళ్ళకి రాకముందు విషయం అంటే అంటే విగ్రహారాధన చేసి ఇదే దేవుడు అనుకుని నమ్మేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అనమాట అండి. అయితే అలా కొంతకాలంగా ఉండగా నాకేమైందంటే అసలు దేవుడు అంటే ఎలా ఉంటాడు, ఏం చేస్తే ఉంటాడు, మనం ఎందుకు డబ్బు సంపాదించలేకపోతున్నాం, మనం ఎందుకు ఇలా ఇబ్బందులు పడుతున్నాం, ఇలాంటి అనేక రకమైనటువంటి పిచ్చి ఆలోచనలు అనమాట, పనికిరాని ఆలోచనలు ఉన్నాయి. అయితే నేను ఆ ఆలోచనలతో చాలా కాలంగా గడిపాను. తర్వాత దేవుణ్ణి నమ్ముకోవడం జరిగింది. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా ఆ ఆలోచనలు అయితే విడిచిపెట్టలేదన్నమాట. నాకున్న ఆలోచన అంటే ఏదో రకంగా డబ్బు సంపాదించి మా నాన్న పెట్టిన పెద్ద పేరు తగ్గట్టుగా పేరు సంపాదించేయాలి, ఇదే పిచ్చి ఆలోచనతో ఉన్నాను. అయితే కొన్ని కారణాల చేత నేను చాటుపర గ్రామం రావడం జరిగింది. అనుకోకుండా ఇక్కడ సంసనయ్య గారితో పరిచయం జరిగిందండి. అయితే వచ్చిన తర్వాత అసలు మనం ఏంటి, మనం ఎలా ఉండాలి, మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనకు అన్నీ అనుకూలమిస్తాయి, అంటే ఉదాహరణకి నాకున్న ఆలోచన ఏంటంటే డబ్బు సంపాదించాలి, దీని మీద నేనేం చేయాలి, ఇటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు అయ్యగారు ఏం చెప్పారంటే ఒక ఇక్కడ చూడండి, ఇక ఫ్లెక్సీ ఉంది, దశమ భాగాలు మొక్కుబడులు ఇవ్వాలన్నారు. ఈ దశమ భాగాలు మొక్కుబడులు పాస్టల్ గారికి ఇవ్వాలి, అసలు ఎందుకు ఇవ్వాలి అని పిచ్చి ఆలోచనతో ఉండే. కానీ ఆత్మ ద్వారా వివరించిన తర్వాత వీటన్నింటినీ కరెక్ట్గా చేస్తే మనకు కొదువ ఉండదని ఒక్క మాటతో చెప్పారండి. ఇది నేను ఆచరించాను, తూచా తప్పకుండా పాటించడానికి ప్రయత్నం చేశానండి. ఈ ప్రయత్నం చేసినప్పుడు ముందుకంటే ఇప్పుడు చాలా అంటే బాగున్నట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే సాధారణంగా ఎవరికైనా మన చేతిలో డబ్బులు ఇవ్వాలంటే కష్టంగానే ఉంటుంది, నాకు కూడా కష్టంగానే ఉండేది. మొదట్లో అలా కష్టపడుతూ ఇచ్చేవాడిని, కానీ దానివల్ల నాకు తృప్తి ఉండేది కాదు. ఇప్పుడు ఈ ఒక్క ఆలోచన మార్చుకుని ఇస్తే బాగుంది కదా అని చెప్పి ఇష్టపడి ఇవ్వడం మొదలుపెట్టానండి. ఇష్టపడి ఇచ్చిన తర్వాత కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఓహో, మనం ఇప్పుడు 10 రూపాయలు వచ్చిందంటే 1 రూపాయే ఖర్చు అవుతుంది, ఇంకా 9 రూపాయలు మనకు మిగిలినట్టే కనబడుతుంది కదా అనేటువంటి ఆలోచన అయితే వచ్చింది. ఇలాగ నన్ను నేను బలపరుచుకోవడం, దేవుళ్ళలో బలపడడం నాకు ఇక్కడ అర్థమవుతుందండి. ఇంకొక మాట ఏంటంటే మారు మనసు గురించి మాట్లాడారండి. ఇక్కడ ఈ ఫ్లెక్సీలో మారు మనసు పొందని ఎడల మీరందరూ నశించురని రాయబడి ఉందండి. అసలు నశించడం అంటే ఏంటి, ఎందుకు నశించాలి, అసలు మారు మనసు ఏంటి ఏంటంటే ఇక్కడ చాలా వాక్యాలు చూపించారండి. అసలు మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఎన్ని విషయాల గురించి వాక్యాన్ని ఎంతో చక్కగా వివరించారండి. మనం సాధారణంగా యేసు ప్రభుకి మొదలు పెడతాం, ఏమంటామంటే నీ పాద సన్నిధికి నా ప్రార్థన చేర్చుకో ప్రభు అంటాం. నేను అలాగే ప్రార్థన చేసేవాడిని. సో అది కరెక్టే కాదని అనట్లేదు. కానీ యేసు ప్రభు ఎవరికి ప్రార్థన చేశారని ప్రశ్న వేశారండి. ఆ ప్రశ్న వేయగానే నాకు చాలా అయోమయం అయిపోయింది. నిజమే కదా, యేసు ప్రభు ఏంటి, నేను ఇంతకుముందు విగ్రహారాధనలో ఉన్నప్పుడు చాలా సినిమాలు చూసేవాడిని, అంటే సినిమాలు అంటే పనికిమాల సినిమాలు కాదండి, భక్తి రకం భక్తి సినిమాలు అంటే దేవుని సినిమాలు, అంటే భీమాంజనే యుద్ధం, రామాంజనే యుద్ధం ఇలాంటి సినిమాలు చూసేవాడిని. చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది నాకు చూడడం, అలా అలవాటు. ఆ సినిమాలు ఏంటంటే బాణాలు పట్టుకొని నే పైకెత్తి మళ్ళీ ఇలా ఈ సీన్లు ఎక్కువ చూసేవాడిని. ఇది చూడడానికి చెప్పడానికి నవ్వుగానే ఉంటుంది, కానీ ఇది విషయం ఏంటో తెలుసుకోవాలనే ఆలోచన అప్పటి నుంచి ఉండిపోయింది నాకు. చిన్న వయసే, బాగా చిన్న వయసు. ఏంటి వయసు, ఏంటి విషయం, ఏంటిది, అలా ఎందుకు పైకెత్తాలి, ఎందుకు వెయ్యాలి, పైకెత్తితే అగ్ని వచ్చేద్ది అంట దాంట్లో వచ్చి. అది తప్పో రెడ్డో తెలియదు, ఆ సినిమా ఎఫెక్షనో ఏమో తెలియదు, కానీ మనసులో మాట దాని గురించి తెలుసుకోవాలని ఆలోచన అయితే ఉండిపోయిందండి. సో అది ఓకే. తర్వాత కొంతకాలం పోయిన తర్వాత నిజమే కదా, రామేశ్వరం చాలా ఊర్లు తిరిగాను, వీళ్ళందరూ విగ్రహాలు పెట్టి వేరే ఒక దేవుని పూజించారని అక్కడ ఉన్న కథలు చరిత్రలు చెప్తున్నాయి. ఇదంతా నిజమే కదా, ఈ కథల చరిత్రలు చెప్తున్న నిజమే, అంటే దేవుడు వీళ్ళని మనం నొక్కుతున్నాం కానీ వీళ్ళు కూడా వేరే దేవుని చెప్తున్నారు. ఈ దేవుడు ఎవరు అసలు, ఈ దేవుడిని ఎలా తెలుసుకోవాలి మనం, ఇది ఏంటనే ఆలోచన చాలా బలంగా నాటుకుపోయిందండి. అయ్యగారి దగ్గరికి వచ్చిన తర్వాత నిజమే నాన్న, నువ్వు నీ ఆలోచన కరెక్ట్గానే ఉంది, నీ మనసు కరెక్ట్గానే ఉంది, కానీ నువ్వు ఈ యేసు ప్రభు ఎవరి ద్వారా ఆశీర్వాదాన్ని పొంది 4 రొట్టెల్ని ఇంతమందికి పంచిపెట్టాడో ఒకసారి తెలుసుకోమని చెప్పి వాక్యం చూపించారండి. నిజమే కదా,
ఆయన కూడా చెప్పింది అదే, ఏదైనా మీకు కావాలనుకుంటే నా తండ్రి వలన మీకు దొరుకుతుంది తప్ప మీ వలన మీరు నా వలన కాదని సుస్పష్టంగానే బైబిల్లో వాక్యాన్ని చూపించే చెప్పారండి. నిజమే కదా, ఇదే కదా మారు మనసు. మనం ప్రార్థన చేసేటప్పుడు సృష్టికర్త అయిన దేవుడు అంటే నదుల్ని, పర్వతాలని, సముద్రాన్ని, మనుషుల్ని, పురుగుల్ని, ఇంకా సమస్తాన్ని సృష్టించినటువంటి, సమస్తము అంటే మనలో మంచి చెడులను కూడా సృష్టించినటువంటి దేవునికి కదా మనం మొరపెట్టాలి. ఈ మొర యేసయ్య ద్వారానే పెట్టాలి కదా అనే విషయాన్ని నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విపులంగా అర్థమయ్యేలాగా చాలా స్పష్టంగా తెలియజేశారండి. నిజంగా నాకు భక్తి అంటే ఏంటో తెలియదు. నిజం చెప్పాలంటే భక్తి ఇలా ఉంటుంది, ఇలా చేయాలి, ఇలాగే ఉండాలి అని ఒక రూమ్స్లో కొన్ని పద్ధతుల్లో ఉండిపోయానే కానీ విషయం ఏంటో తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సుస్పష్టంగా పద్ధతిగా చేయడం అంటే దేవుణ్ణి నమ్మడం కరెక్టే, ఎలా నమ్ముతున్నాం, ఏ విధంగా నమ్ముతున్నాం అనే విషయాన్ని ఆలోచన చేయకుండా చేస్తే అది ఎందులో పోస్తున్నావో తెలియకుండా పోతుంది. సరిగ్గా నేర్చుకో, నేర్చుకునే భక్తి ఏదో సరిగ్గా నేర్చుకుని పరలోకానికి వెళ్ళడమే మనకు కావాల్సింది. అంతకుమించి వేరే ఏది అవసరం లేదు. చచ్చిపోయి మాత్రం ఏం చేయగలుగుతాం, బతుకుని మాత్రం ఏం చేయగలుగుతాం, బతుకున్నప్పుడు దేవుడు కావాలి, చనిపోయిన తర్వాత దేవుడు కావాలి అనే విషయాన్ని సుస్పష్టంగా వివరంగా అర్థమయ్యేలాగా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలుస్తుందండి. ఇంకొక విషయం ఏంటంటే నాకు సాధారణంగా ఉన్న ఆలోచన ఏంటి, రేపటి భవిష్యత్తులో మనకి ఏం జరుగుతుందో ఇప్పుడే తెలుసుకోవాలనేటువంటి ఆలోచన అన్నమాట. దాని నిమిత్తం అంతకుముందు అంటే విగ్రహారాధన అంటే ఇదే భక్తి అనుకుని విగ్రహారాధన చేసి నమ్మిన పరిస్థితులు ఉన్నప్పుడు నాకు తెలిసిన సహోదరుల ద్వారా అంటే ఫ్రెండ్స్ ద్వారా మావయ్య గారు ఆ బాబాయ్ గారు అంటూ తెలుసుకున్నటువంటి తురాయిలు కట్టేవాళ్ళు, నెక్స్ట్ విగ్రహారాధన చేసేవాళ్ళు, ఇంకా రేపు వదిలి జరగబోతుంది భవిష్యత్తు చెప్పేవాళ్ళు, జాతకాలు రాసేవాళ్ళు, ఈ వీళ్ళందరితో స్నేహాలు ఏర్పరచుకునేవాడిని అండి. స్నేహాలు ఏర్పరచుకోవడం వల్ల నాకు అర్థమైంది ఏంటంటే ఏదో జరగబోతుందని ముందే ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు అని. అదే విషయంగా దేవుళ్ళకి వస్తున్న తర్వాత కూడా చాలామంది పాస్టర్ గారి దగ్గర రేపు పొద్దున ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పండి, నా గురించి ఏం జరుగుతుందో చెప్పండి అనేవాడిని. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చిన్న వాక్యం సుస్పష్టంగా కనబడ్డదండి. ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఫ్లెక్సింగ్ చూడండి, ఇక్కడ ఏమనుందంటే సర్పములనైనను, సోదిగాలను, శకునములను, నెక్స్ట్ చెల్లంగితనమును, కర్ణపిశాచులు, మాంత్రికులను, ఇలాంటి పనులు చేసే వాళ్ళందరూ యెహోవా హేయులని చెప్పబడిందండి. ఈ ఫ్లెక్సీ చూడండి, దీని యొక్క అర్థం ఏంటంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో నీకు అనవసరం. ఇప్పుడు నీవు దేవుణ్ణి ఆశ్రయించావా లేదా, దేవుణ్ణి ఆశ్రయించి నమ్మకంగా జీవిస్తే అది చాలు. ఈ క్షణంలో దేవుని పిలుపు వస్తే అంటే ఈ క్షణంలో దేవుడు మరణం మన కోసం తిప్పేస్తే చనిపోయిన తర్వాత ఆయన రాజ్యానికి వెళ్తే చాలు. ఇంకా అంతకుమించి ఎక్కువ వేస్ట్, అన్నీ వ్యర్థమైనవే. అందుకనే ప్రసంగ గ్రంథంలో సమస్తము సూర్యుని కింద జరుగు సమస్తము వ్యర్థమని రాశారని సుస్పష్టంగా నాకు అర్థమయ్యేలాగా వాక్యాన్ని వివరించి చెప్పారండి. ఇంకా నేను ఇందులో బలపడాలని ఎంతో ఆశపడుతున్నానండి, ఇంకా కొంచెం తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించిన కదా సహోదరుడి యొక్క సాక్ష్యాన్ని మీరందరూ కూడా నచ్చే ఉంటుంది. మీరందరూ కూడా ఇదే విధంగా ఫాలో అవ్వాలని, ఆ యేసుక్రీస్తు యొక్క ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని యేసుక్రీస్తు నామం తెలియజేస్తున్నాను.